తీగా ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది ఆవిడ నడు. అంత సన్నగా ఉండడం ఎలా అంటే చాలా సులువుగా ఎక్కువ మంది పిల్లల్ని కనగలిగినటువంటి సాముద్రిక లక్షణం ఉన్న స్త్రీ అని దేనిని బట్టి నిర్ణయం చేస్తారంటే నడువు సన్నగా ఉండాలి. ఉత్తములైన సంతానాన్ని చాలా సులువుగా ప్రసవిస్తుంది. అది సాముద్రిక లక్షణంలో స్త్రీకి నడువు సన్నంగా ఉండడం అన్నదాన్ని ప్రధానంగా చూస్తారు. అందుకని అంతకన్నా దాని మీద వ్యాఖ్యానం అక్కర్లేదు. పరిక్షీణ మధ్యే అంత సన్నని నడుమున్నదానా, బాహ్యమునందు సౌందర్యము ఆంతరమునందు అమ్మ సౌందర్యము. మనకి ఆవిడ బాహ్య సౌందర్యంతో నిమిత్తం మనకి లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒక విషయం. ఎందుకంటే సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అమ్మాయే. చాలామంది పొరపాటు ఎక్కడ పడతారంటే సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యమునందు ఉన్న అందం అనుకుంటారు. చాలా పొరపాటు మాటది. అది నిజమైతే శంకరాచార్యుల వారు సౌందర్యల హరి అన్న పేరు పెట్టరు. అప్పుడు బాహ్యవర్ణన చేసినట్టు. కొడుకు అమ్మని బాహ్యవర్ణన చేస్తాడా? లోకంలో ఎంత మూర్ఖుడైనా నా భార్య కన్నా పక్కింటి వారి భార్య బాగుంటుందనగలిగినంత ధూర్తుడు పాపిష్టివాడు ఉంటాడేమో. మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని దరిద్రుడు లోకంలో ఉండడు. ఎవడి అమ్మ వాడికి పిన్నిధి. అందం వేరు, మీ భద్రత వేరు. పులి చాలా అందంగా ఉంటుంది, మీరు వెళ్ళగలరా దగ్గరికి? సింహం చాలా అందంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళగలరా? అమ్మ ఎంత వయసు వచ్చేయనివ్వండి, 80 ఏళ్ళు వచ్చేసి ఒళ్ళంతా ముడతలు పడిపోనివ్వండి. ఆ ముడతలు ఇలా పట్టుకుని ఇలా నిలబెడితే అలా నిలబడిపోతుంది చర్మం, స్థితిస్థాపక శక్తిని కోల్పోయి. అలా అయిపోయినప్పుడు కూడా మంచంలో పడుకుని రాత్రి 10 ఇంటికి వచ్చిన కొడుకు అన్నం తిని లేచిపోతే తలమించి ముసుక్ కప్పుకు పడుకున్న అమ్మ చలికాలంలో మాట అంటుంది, ఎరా నాన్న అప్పుడైపోయింది భోజనం అంటుంది. అమ్మకి తెలుసు నువ్వు ఇలా రాత్రి ఆలస్యంగా వచ్చి అన్నం సరిగ్గా తినకపోతే ఆరోగ్యం ఏముంటుంది నాన్న, కడుపు నిండా తినరా అంటుంది. అమ్మ అంటే సర్వకాలముల యందు నీ భద్రత కోరునది. అందుకే ఒక కఠినమైన విషయాన్ని చెప్తారు. ఒక వేశ్య ఒక పురుషుణ్ణి నీ తల్లి గుండె పట్రా, నువ్వు కోరుకున్న అనుగ్రహాన్ని ఇస్తానంది. ఆయన తల్లి పడుకునుంటే తల్లి గుండె కోసేసి గుండె చేతిలో పట్టుకుని పరిగెడుతున్నాడు ఆ వేశ్య దగ్గరికి. గడప తన్నుకు పడిపోయాడు. ఆ గుండె చేతిలోది కింద పడిపోయి ఆఖరిసారి కొట్టుకుంటోంది. కొట్టుకుంటూ నాన్న దెబ్బ తగిలిందా అందిట. కోసేశాడు గుండె పట్టుకుపోతున్నాడని కాదు, కొడుక్కి దెబ్బ తగిలిందేమో అని చూసింది. అది అమ్మ. సాక్షాత్ పరదైవంగా తను చూసినటువంటి భర్త చేతితో నిప్పు పెట్టినా వ్యానవాయువు వదలదు, శరీరాన్ని వదలదు వ్యానవాయువు. కడుపున పుట్టిన కొడుకు ఆనంద హోమం అని చేస్తాడు జ్ఞాతుల కోసం. అందుకే 11 రోజులు జ్ఞాతులందరూ మైలపడతారు. ఆ ఆనంద హోమం చేసి వ్యానవాయువు నుంచి తప్పుకో, శిథిలం అయిపోయింది కదా శరీరం, ఇంకో శరీరాన్ని పొందమ్మా అని అనగారండి అంటే కొడుకు మాటకు వదిలిపెట్టేస్తారు. అది కొడుకు గొప్పతనం, అది తల్లి గొప్పతనం. అటువంటి తల్లి కన్నా సౌందర్యం లోకంలో ఎక్కడుంటుంది? తండ్రి అనలేడు ఒక మాట. చిన్నతనంలో ఒళ్ళు వేడెక్కితే వాడు పిల్లాడు ఏదో పలవరిస్తుంటే పాలు పడితే కక్కేస్తుంటే డాక్టర్ గారు కూడా ఏవో మందులు ఇచ్చి చూద్దామమ్మా మరి ఏం తాగట్లేదు అంటే తండ్రి కూడా ఏం పర్వాలేవే ఎక్కడికో తీసుకెడదాం అంటాడు. తల్లి ఒక మాట అంటుంది, నాన్న నీకు ఇలా ఉంటే ఎందుకురా నేను బతికి, నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బతకరా నాన్న అంటుంది. తన ఆయుర్దాయం పోసేసుకుని బ్రతకమని కోరగలిగిన ఏకైక వ్యక్తి లోకంలో తల్లి ఒక్కతే. ఆమెయే సౌందర్యం. ఎవరు నీ అభ్యున్నతిని మనసారా ఆఖరి ఊపిరిలో కూడా కోరుతారో తాను వికారమును పొందినా కడుపు పెద్దదైనా భరిస్తుంది. నిత్తురు పోయి మృత్యు సదృశమైన ప్రసవ వేదన పొందినా చూస్తుంది. తనకి పరిచయం లేనివాడు పుడితే పొంగిపోయి నిత్తురు పాలగా మార్చి పడుతుంది. తన ప్రాణ సమానమైన మంగళసూత్రం పట్టుకుని గుండెల మీద తన్ని పాలు తాగితే ఆ చిన్ని వేళ్లు విడిపించుకుని అరికాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది. అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో లేదు. ఒక్కరిని కన్న తల్లి ప్రేమ ఆ వ్యక్తి వరకే, లోకాలను కన్న నా తల్లి ప్రేమ ఎవరు కొలవగలరు. అందుకే అమ్మా నిన్ను అమ్మ అనను. నువ్వు ఈ లోక భద్రతకి కారణమైన దానివి, అందుకే నువ్వే సౌందర్యం. అందుకని సౌందర్య లహరి అమ్మ ప్రేమ ప్రవాహం ఈ పుస్తకం అన్నారు శంకర భగవత్పాదు. అది సౌందర్య లహరి అన్న మాటకు అర్థం.
సౌందర్యానంద లహరి అన్నారు శంకరాచార్యులు గారు. అమ్మయే ఆనందం అంతే. పసిపిల్లాడికి ఏం తెలుసు, అమ్మ ఎత్తుకుంటే చాలు ఏడు పాపేస్తాడు. శివానంద లహరి అక్కడ ఆనందం. తెలుసుకుని నువ్వు ధ్యానంలో అనుభవించి పొందాలి, అది ఆనంద లహరి. సౌందర్య లహరి, సౌందర్యానంద లహరి కాదు, సౌందర్య లహరి. అమ్మయే ఆనందం అంతే. అక్కడ ఆనందం క్వశ్చన్ లేదు. ఇంకా ఇలా ఒళ్ళో అమ్మ పడుకోబెట్టుకుందో తృప్తి, అమ్మ అన్నం పెట్టిందో అమృతం, అమ్మ చెయ్యి పెట్టి తల మీద ఆశీర్వచనం చేసిందో బ్రహ్మగారి ఆశీర్వచనం, అందుకని సౌందర్యమే అమ్మ. ఇంకా ఆనందం ఏమిటి ఇంకా? సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి కొన కాంచీదామాకరి కలభ కుంభస్తనత పరిక్షీణ మధ్య సన్నని నడుమున్న దానివి. అంత సన్నటి నడుము ఎందుకుంది? ఇంతమంది బిడ్డల్ని కనాలి కాబట్టి. ఆ బ్రహ్మకీట జనని ఆమె ఏమన్నా ఒక్క మనకే తల్లా, ఈ సమస్త భూతములకు ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణులకు ఆవిడే తల్లి. అందుకే శంకరాచార్యులు వారు మాట అంటారు, అబ్బా ఏమనుభవించారో మహానుభావుడు. రైలు ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు వెంకటాచలం వెళ్ళి పుట్టు జుత్తులు ఇచ్చి చంటి పిల్లాన్ని ఎక్కించుకుని వస్తూ ఉంటారు. ఎవరు నేర్పారు ఆ తల్లికి? దానికి ఏమైనా శిక్షణా కేంద్రాలు ఉంటాయా? ఏదో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి లోయర్ పేరు తుచ్చుకుంటారు. ఆ పసిపిల్లాన్ని అటు పడుకోబెట్టుకుని తల్లి ఇటు పడుకుంటుంది. అటుపక్క నుంచి ఇంకో రైలు ఎడుతుంది, పెద్ద చప్పుడు వస్తుంది, ఈ పిల్లాడు ఉలిక్కి పడతాడు. అమ్మ వెంటనే నిద్ర లేచి ఆ పిల్లాడి వీపు మీద చెయ్యేసి గుండెల దగ్గరికి లాక్కుంటుంది. వాడంతే పడుకుంటాడు. భద్రత, భయరహిత స్థితి, అమ్మ స్పర్శ చాలు. కాబట్టి ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి అమ్మ ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది తన పిల్లలందరినీ. అందుకే శంకరులు అన్నారు, దృశా ద్రాఘీ ఎస్యాదర దళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అన్నారు ఆ శ్లోకంలో సౌందర్యలహరిలో. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఇంకా దూరం చూస్తుందట కళ్ళిలా తిప్పుతూ. అంత పెద్ద కళ్ళు ఆవిడ ఇక్కడ వరకు ఉంటాయి. అందుకే ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. ఇక్కడ వరకు కళ్ళుంటే అసహ్యంగా ఉండదా అండి అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఎప్పుడైనా భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి అని ఉంది, ఆ తల్లి దర్శనం చేసి చూడండి, ఆవిడ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ వరకు ఉన్న కళ్ళతో అమ్మ అందం ఏమిటో చూడాలంటే, ఆ తల్లి సౌందర్యం చూడాలంటే మావుళ్ళమ్మ తల్లిని చూస్తే ఆకర్ణాంత విశాల నేత్రముల యొక్క సౌందర్యం అర్థమవుతుంది. కాబట్టి ఆమె ఎప్పుడు బిడ్డల్ని చూసుకుంటుంది.